హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొన్ని విషయాలు మనం షాప్ తరఫు నుంచి తెలుసుకుందాం. అంటే ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క లాగా, అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మైండ్ సెట్ అన్నమాట. అందరూ ఏమంటున్నారు, చాలామంది నేను ఈ మధ్యకాలంలో వింటున్నాను, అన్నయ్య అసలు టైలరింగ్ మనం చేస్తే మనం నెలకి ఎంత సంపాదించవచ్చు, ఎలా మనం ఏమి మినిమం వచ్చేసి నెలకి ఎంత ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, టైలరింగ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ మనకి పని మొత్తం వచ్చి ఉండాలన్నమాట. టైలరింగ్ అంటే ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము, ఏదో సగ పని చేస్తే దీంట్లో మనం ఎంతో కూడా సంపాదించలేమండి, స్టార్టింగ్లోనే ముగిసిపోతుంది మన జీవితం, ఓకేనా? అయితే టైలరింగ్ అనేది ఏం చేయాలి, మనం ఫస్ట్ మొత్తం పూర్తిగా నేర్చుకోవాలంటే మినిమం టైం వచ్చేసి మనకి కొంచెం తెలివిగా నేర్చుకునే వాళ్ళకి 1 ఇయర్ పడుతుంది, కొద్దిగా నార్మల్గా ఉన్న వాళ్ళకి 2-3 ఇయర్స్ మనం మంచిగా అంటే సెట్ అయ్యేటట్టుగా చెప్తున్నానండి. ఇప్పుడు 3 మంత్స్ కోర్స్ అని 100 డేస్ కోర్స్ అని నేను చాలా నేర్పించాను. దాంట్లో ఏంటంటే నేర్చుకుంటారు, అవగాహన అనేది వస్తుంది, కానీ ఒడిదుడుకులు అర్థం కావన్నమాట ఎవరికి. ఆ ఒడిదుడుకులు వచ్చేసరికి మినిమం మనిషి నేర్చుకున్న తర్వాత ఒడిదుడుకులు వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే చాలా టైం పడుతుందన్నమాట. ఆ టైంలోనే మనకి ఏమవుతుంది, ఇక అన్నీ తెలిసిపోతాయి. అందువల్ల నేను మంచిగా పని వచ్చి ఉండాలన్నమాట. పని వచ్చి ఉంటే మినిమం మనం ఇంట్లో కుట్టుకునేటట్టు అయితే, ఒకవేళ మనకి షాప్ లేదు ఏం లేదు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చక్కగా కుట్టుకోవాలి అనుకుంటే మినిమం వచ్చేసి 3 బ్లౌజులు కుట్టండి. 3 బ్లౌజులు అంటే ఏరియాని బట్టి రేట్ ఉంటుంది. మా దగ్గర అయితే 150 ఉందండి. 150 అంటే 4 నెలలకు మనం ఎంత, 450 రూపాయలు సంపాదిస్తున్నాము. 450 రూపాయలు అంటే రోజుకి 450 మనం అనుకోవాలి ఇక ఖచ్చితంగా. అంటే మనం ఏంటంటే పబ్లిసిటీ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మనం కొంచెం తక్కువగా కుట్టుకుంటూ మినిమం మనకి డైలీ అయితే ఇంటి పక్కన ఆ బజారుల్లో ఎంత చచ్చినా మనకేంటి అంటే టైలరింగ్ చేస్తారు అని చెప్తే మాత్రం ఒక 2-3 బ్లౌజులైనా డైలీ వచ్చేస్తూ ఉంటాయి. లైనింగ్ బ్లౌజులు నేను వేసానండి మీకు. ఇప్పుడు మినిమం వచ్చేసి 3 బ్లౌజులు కుట్టామనుకోండి, 3 బ్లౌజులు కుడితే నెలకు వచ్చేసి మనం ఎంత సంపాదిస్తాము, 12,000 సంపాదిస్తాం. అంటే 50 రూపాయలు పెట్టుబడికి తీసాను, దారానికి, కరెంటు బిల్లుకి, ఇక మిషన్ ఆయిల్కి, దానికి దీనికి 50 రూపాయలు తీసేస్తున్నాను. డైలీ 4,000 ఉంటాయి, 400 ఉంటాయి. 400 అంటే మనకి ఎంత, మినిమం వచ్చేసి 10 రోజులకే 4,000 అవుతున్నాయి, 20 రోజులకి 8,000, 30 రోజులకి మనకు వచ్చేసి, అది రోజు డైలీ ఎక్కితేనే మనకి 12 ఉంటాయి. లేదా ఒక ఆదివారాలు అలీటు పోతే 2,000 పోతే 10,000 అయితే ఉంటాయి. మినిమం 10,000 ఈజీగా మనం డైలీ 3 జాకెట్లు ఎంత లేదన్నా కూడా 3 జాకెట్లు కుట్టుకుంటే 10,000 అయితే ఉంటాయి అన్నమాట. అలా కాదు, ఇంకా బాగా సంపాదించాలి, దీని మీదనే మన జీవితం అనేది ఇక ఉండాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక ఇట్లనే చిన్నగా మనం సంపాదించడం స్టార్ట్ చేస్తాం కదా, ఇలాగే మనం కుట్టడం మొదలుపెట్టిన తర్వాత రోజు 6 బ్లౌజులు వస్తాయి. కానీ 6 బ్లౌజులు మనం కుట్టగలుగుతామా, కుట్టలేము. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మనం రోజు 450 వేసుకోండి, 50 రూపాయలు అంటే పెట్టుబడికి పోతుంది కదా, ఇంకొక మనకి 6 బ్లౌజులు వచ్చాయనుకోండి, ఒక 3 బ్లౌజులు మనం కట్ చేయాలి. 3 మనం కుట్టుకొని 3 కట్ చేసి వేరే వాళ్ళకి వేస్తే వాళ్ళకి ఏమవుతుంది, ఫీస్ వర్క్ పోతుంది. అది 450 రూపాయలు వస్తున్నాయి కదా మనకు వాళ్ళకి ఫీస్ వర్క్, 50 రూపాయల లెక్క మాట్లాడినా 400 వస్తున్నాయి అనుకోండి, 400 రూపాయల లెక్క మనం మాట్లాడినా పైన 50 రూపాయలు వాళ్ళకి దారాలకు వాటికిటికి పోయినా 350 150 పోయినా కూడా మనకి ఎంత మిగులుతుంది, ఒక బ్లౌజ్ మందం పోయినా కూడా మనకి 250 మిగులుతుంది. ఈ 250 మన దాంట్లో జమ అయినట్టే. అంటే మినిమం మనం రోజుకి ఎంత సంపాదిస్తున్నాము అంటే 650 రూపాయలు వస్తున్నాయి. అంటే ఒక వర్కర్కి ఇవ్వడం వల్ల, మనం 3 కుట్టి వేరే వాళ్ళకు ఒక 3 ఇవ్వడం వల్ల మనకు 650 వస్తాయి, వాళ్ళకు ఒక 150 వెళ్తాయి అన్నమాట. ఇలా మనం ఏం చేయాలంటే మన సంపాదన పెంచుకోవాలన్నమాట. మనమే కుట్టాలి, మనమే చేయాలి అనుకుంటే అది కలవదండి. వేరే వాళ్ళకి మనం పని ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి మనకి అమౌంట్ ఇచ్చుకుంటే మనకి కూడా రొటేషన్లో మిగులుతాయి, మనకి కళ్ళకి కనపడవి కానీ రొటేషన్కి మిగులుతాయి. అంటే 600 వేసుకోండి, 50 రూపాయలు పోని రోజు 600 వస్తున్నాయి. 600 వస్తే మనం ఏం చేస్తాం, నెలకి ఎంత, ఇప్పుడు 10 రోజులకు 6,000, 10 రోజులు 12,000, 18,000 కనబడుతున్నాయి కదా, వాళ్ళ మీద మనకి 8,000 మిగులుతున్నాయి. 8,000 మనం ఒక వర్కర్ని పెట్టడం వల్ల మనకి నెలకి మిగులుతున్నాయి అన్నమాట. రోజు 3 బ్లౌజులు ఇస్తే, ఒకవేళ డ్రెస్సులు ఇచ్చినా కూడా అంతే, ఇక వేరే ఏ ఇచ్చినా వాళ్ళని మన జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట. అలా మనం ఒక 2 వర్కర్లను పెట్టుకోమన్నాం అనుకోండి, 2 పెట్టుకుంటే ఏమైతే 8,000 మనకి ఏమవుతుంది, 16,000 అవుతున్నాయి. 16,000 మనకి
పక్కా వాళ్ళ మీదనే వస్తాయన్నమాట. అంటే మనం ఏం చేయాలి, ఆరు బ్లౌజులు కట్ చేసి మూడు మూడు వాళ్ళకి ఇవ్వాలి, మూడు మనం కుట్టుకోవాలి. ఈ మూడు మనం కుట్టుకోవడం వల్ల ఈ ఒక 10,000 ఎంత అవుతున్నాయి మనకి, నెలకు వచ్చేసరికి మనకి ఎంత లేదన్నా కూడా 26,000 వస్తున్నాయి. అంటే ఒక 1,000 రూపాయలు ఖర్చులు అటు ఇటు తీసేయండి, ఎంత చచ్చి కూడా మనకి 5,000 తీసేయండి, 20,000 ఉంటాయి. ఇంకా ఇంతకన్నా మనం సంపాదన బయటికి పోయి ఏం సంపాదిస్తామండి? ఏ స్కూల్లో చెప్పినా 5,000 6,000 కంటే ఎక్కువగా ఇవ్వరు, ఏ షాపులలో ఉంటే 5,000 6,000 కంటే ఎక్కువగా ఇవ్వరు. ఇంట్లో కూర్చొని మీ భార్య మీరు ఒకవేళ జెంట్స్ అయితే భార్య పిల్లల్ని చూసుకోవచ్చు, లేదంటే లేడీస్ అయితే భర్తని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని రెడీ చేసుకుంటూ బాక్సులు కట్టుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ మీరు 9:00 మిషన్ ఎక్కిన అంటే 8:30 ఈ రోజులలో ఏముంది, స్కూళ్ళకి వెళ్తారు, భర్తలు కూడా ఆఫీసులకి వెళ్ళిపోతారు, వేరే ఏ జాబ్ అయినా కూడా బిజినెస్ అయినా కూడా వాళ్ళు ఉండరు ఇంట్లో. కానీ మీరు 9:00 మీ పని అంతా క్లోజ్ చేసేసుకొని చిన్నగా మరి మీరేం చేయాలంటే తొందరగా పని ఎక్కేసి మూడే కుట్టండి, ఎక్కువ కూడా వద్దు. మూడు కుట్టుకుంటూ ఒక 6 కట్ చేయండి, అంటే 9 బ్లౌజులు కట్ చేయాలి. ఇది ఎప్పుడు కట్ చేయాలి, మీరు రోజు సాయంత్రం 4 దాకా 3 కుట్టుకున్న తర్వాత 4 కాడ నుంచి పిల్లగాళ్ళు వచ్చేసరికి 5 అవుతుంది కదా, 5 వరకు మనం టకా టకా మొత్తం రోజు 10 బ్లౌజులు కట్ చేయాలి. 10 వస్తే 10 కట్ చేస్తే మాత్రం ఇద్దరికి వర్కర్లకు ఇచ్చుకుంటూ ఇద్దరు ఒకళ్ళం మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇలా కుట్టుకుంటే మనకి ఎంత డబ్బులు మిగులుతున్నాయి, 26,000 25,000 మిగులుతున్నాయి. ఈ ఎవరిస్తారు మనకి, ఎవరు ఇయ్యరు. మనం సంపాదించుకుంటూ వాళ్ళకి 8,000 8,000 నెలకి ఇచ్చుకుంటూ మనం ఇంట్లో కూర్చొని 20,000 25,000 సంపాదించవచ్చు. 20,000 వేసుకోండి, వాళ్ళకి 5 5,000 ఇచ్చినా కూడా మనకి మిగతా 20,000 మిగులుతాయి. ఎంత తక్కువలో తక్కువ, మీరు 100 రూపాయలు తీసుకున్నా కూడా 15,000 కూడా ఎటు పోవు. అలా మనం ఏం చేయాలంటే మనీ అనేది మనకి కనబడకుండానే మనం ఏమవుతుందంటే రొటేషన్ అవుతుంది. మన ఇంట్లోనే మనకు తెలియకుండానే బ్లౌజులు తీసుకురాగానే వాళ్ళ లైనింగ్లకు మనం పెట్టుబడి పెట్టాలి, దారాలకు పెట్టాలి, లేసులకు పెట్టాలి, మగ్గం వర్క్ పెట్టాలి, కంప్యూటర్ వర్క్. ఇప్పుడు లైనింగ్కి పెడితే ఏమవుతుంది, లైనింగ్ వాళ్ళు తెచ్చుకున్నా మనం తెచ్చినా కూడా 40 రూపీస్ ఉంటుంది బయట. అదే మనం హోల్సేల్ తెచ్చుకున్నామనుకోండి 35 పడుతుంది, ఒక 5 రూపాయలు దాంట్లో మిగులుతాయి. అదే మగ్గం వర్క్ చేయించామనుకోండి అక్కడ మనం కమిషన్ మాట్లాడుకుంటే 200 వస్తాయి ఒక బ్లౌజ్కి వచ్చేసి. మళ్ళీ అదే మనం స్టిచ్చింగ్ చేసేస్తే 400 600 వస్తాయి. అలా మనం ఏంటంటే మనకు వచ్చిన డబ్బులలోనే కొంచెం సేవ్ చేసి మగ్గం వర్క్ చేయించడం, కంప్యూటర్ వర్క్ చేయించడం, జాకెట్ ముక్కలు కొనకరావడం, ఫాలు కొనకరావడం, లైనింగ్లు కొనకరావడం, ఇలా దాని డబ్బు దానికే ఎర్న్ చేసామనుకోండి మనం ఖచ్చితంగా మనకి ఏంటంటే దాంట్లో ఒక రూపాయి మిగులుతుంది. దీంతోపాటు ఒక జిగ్జాగ్ కొనుక్కొని ఒక మనిషిని పెడితే జిగ్జాగ్ కొనడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక ఒక మనిషిని పెట్టామనుకోండి ఇప్పుడు ఈ 10 జాకెట్లు వచ్చినట్టు 10 చీరలు వస్తాయి. ఈ 10 చీరలు కూడా ఇదొక సైడ్ బిజినెస్, మనం చేతికి ముట్టకుండా ఒకళ్ళని మనం జిగ్జాగ్ కొని ఆడ పడేస్తే 10,000 అవుతుందండి. ఆడ పడేస్తే 10 చీరలు వచ్చేసి చీరకు 30 రూపాయలు తీసుకొని ఫాల్ వేసి కుడితే 50 రూపాయలు అండి, మనకు పడేది అది 10 రూపాయలు, వాళ్ళకు ఇచ్చేది మనం 10 20 పోతే 30 మిగులుతాయి చీరకి. 30 మిగిలితే మనకి ఒక పోలే 25 మిగిలినివ్వండి, 20 మిగిలినివ్వండి, నష్టం ఏంది మనకి 20 అంటే రోజు 10 చీరలు వేస్తే 200 వాళ్ళ మీద మనకు ఇంకొక 200 వస్తున్నాయి. ఇక 10 రోజులకి 2,000 ఇక 6,000 5,000 మిగులుతున్నాయి కదా. ఒక మనిషిని మనం జిగ్జాగ్ పెట్టడం వల్ల మనకు 5,000 ఈజీగా వాళ్ళ పెట్టుబడి పోని వీళ్ళ పెట్టుబడి పోని మనకు మిగులుతూనే ఉంటాయి. అలా ఇంకొకటి ఏంటంటే చేతి పని మనం చేయలేము, చేతి పనులకు వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇక చేతి పనులు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇస్తే చేతి పని నీట్గా చేసి పెడతారు. మనకి ఏంటంటే బ్లౌజ్ కుట్టడం ఎంతనో చేతి పని చేయడం అంత. అలా మనం ఏంటంటే ఈ బిజినెస్ని పెంచుకుంటూ పోవాలన్నమాట. దీంట్లో డబ్బులు దీంట్లోనే ఖర్చు పెట్టాలి. మనం సొంతంగా స్టార్టింగ్లో 2 బ్లౌజులకి 100 రూపాయలు వచ్చిన కానీ తీసుకుని కూరగాయలకు పెడితే కథం ఇక్కడ రొటేషన్ కాదు. అలా కాకుండా మీ భర్త మీ చేతికి ఇచ్చిన డబ్బులతోనే మీరు ఫ్యామిలీని గడుపుకుంటూ మీకు వచ్చిన డబ్బులు ఏం చేయాలంటే ఒక డబ్బాలో వేసించి మిషన్లు పెంచండి, లైనింగ్లు పెంచండి, ఫాల్స్ పెంచండి. మన డబ్బులు అనేవి ఎలా మన గుడ్డల రూపంలో కనబడాలి, మన చేతిలో ఉండొద్దు, ఫాల్స్ పెంచాలి. ఒకవేళ 100 రూపాయలు వచ్చాయి మీ బజార్కి వెళ్తున్నారు, అన్ని కలర్లు ఫాల్లు తీసుకొచ్చి 100 రూపాయలు అక్కడ వేయండి. మీకు హోల్సేల్ మాట్లాడుకోండి, డజన్ 100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు, 90 ఇస్తారు కొంతమంది దగ్గర. అదే ఇంకొక మళ్ళీ ఇంకొక 2,000 అయ్యాయి, 2,000 మిగిలాయి. ఆ 2,000 తీసుకుని పోయి ఏంటంటే లైనింగ్లు ఒక తాను కొనక్కరండి, తాను వచ్చేసి 1,600 1,700 అట్లా పడుతుంది. అలా మనకి ఏంటి అంటే ఒక డబ్బు మిగిలినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కలర్ లైనింగ్ ఫాలో తీసుకొచ్చి అక్కడేస్తే మళ్ళీ డబ్బుతో డబ్బు సంపాదించడం అనమాట. దాన్ని ఏమంటారు, మనకి ఉన్న దాంట్లోనే చిన్నగా అంటే ఇప్పుడు ఆ లైనింగ్ అమ్ముకుంటే మనకి దాంట్లో 5 రూపాయలు మిగులుతాయి, మళ్ళీ అసలు వస్తాయి, మళ్ళీ లైనింగ్ మనకాడే దొరుకుతుంది అని వాళ్ళకి ఒక నమ్మకం, ఎప్పుడు కూడా మనకాడికి వచ్చి కొంటారు. అలా ఫాల్ అమ్ముకుంటే 10 రూపాయలు మిగులుతాయి, మళ్ళీ వేపించుకు మనం ఫాల్ వేసి ఇచ్చినందుకు 15 మిగులుతాయి. ఇక మనకేంటండి, దాంట్లో 1 రూపాయి మిగులుతుంది, దీంట్లో 1 రూపాయి మిగులుతుంది, కుట్టుకూళ్ళలో మిగులుతుంది, వర్కర్ల దగ్గర మిగులుతుంది. అలాంటప్పుడు నెలకి 20 30,000 సంపాదించలేము ఆ ఇంట్లో
ఇంట్లో కూర్చొని ఈజీగా సంపాదించుకోవచ్చు అన్నమాట. కాబట్టి తెలివి ఉండాలి, తెలివి అమ్మటి అడుగు అమ్మటి అడుగు వేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేనేం చేస్తాను, జిగ్జాగుల్లకి ఇద్దరు పెట్టాను, ఇప్పుడు మీకు చెప్పిన ప్రకారమే. అలా వాళ్ళిద్దరూ నెలకు 10,000 నాకు వస్తాయి, వాళ్ళ తరపు నుంచి 10,000 వస్తాయి. వర్కర్లు ఒక 5 ఉన్నారు. ఇప్పుడు వదిన కాకనే నేను కుడతాను, నేను కట్ చేస్తాను, అంతా కటింగ్ నేను చేసేది కుట్టను. నా వదులు వదిన కుడుతుంది, వదిన ఒక 5 బ్లౌజులు కుడుతుంది మినిమం. ఇంట్లో పని చేసుకుంటూనే కటింగ్ ఉండదు కాబట్టి ఆమెకి 5 చేసుకుంటుంది అనమాట. అలా స్టెప్ బై స్టెప్ వర్కర్లకు ఇస్తే ఏముంది, వాళ్ళ మీద వాళ్ళకు ఒక 5,000 మిగిలి 25,000 మనకు అట్లా నెలకు వచ్చేసి అవే మనకి 20,000-30,000 కనబడతాయి అనమాట. అందువల్ల మనం ఏ పని చేసినా మన ఒక్కళ్ళమే చేయాలని కాకుండా వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటే దాంట్లో 1 రూపాయి మన దగ్గర కూడా 1 రూపాయి మిగులుతుంది. ఈరోజు వచ్చేసి అసలు మనకు టైలరింగ్ మీద ఎంత వస్తాయి ఏంటి అనే దాని గురించి మీకు వివరంగా మీతో నేను మాట్లాడాను కాబట్టి ఇవి మీకు అర్థమయ్యే ఉంటాయి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.